Rajana Sircilla Jilla, Konrapeta Mandal Kendramlo, BJP Nayakulu, Rashtramlo Jarugutuna Anyaya Yalapai, Tahsildar Vinati Patram andajesaru. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి చెందిన ఒక నిరుపేద రైతు తన 13 గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకున్న క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీన్ని తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యగా పరిగణించాలని మండల బీజేపీ అధ్యక్షుడు గోపాడి సురేందర్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతును ఇస్కలారీ ఢీకొట్టడంతో మృతి చెందాడన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని ప్రతిరోజు రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఇసుకను రాత్రి సమయంలో కాకుండా పగటి వేళల్లో అనుమతి ఇసుక రవాణా చేయాలని అన్నారు. ఇసుక మాఫియాని అడ్డుకుంటున్న రైతులను సామాన్య ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అలాగే ఒక ఇద్దరిని హత్య చేయడం జరిగింది. ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అట్లాంటివి చూసుకుంటూ వీళ్ళందరినీ ఒక రకంగా హింసించుకుంటూ దళితులపై ప్రతి ఒక్కరి రైతుపై ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేసుకుంటూ వాళ్ళ పెత్తనం చెలాయించుకుంటూ ఉసుక మాఫియాలు కూడా నడుస్తున్నాయి. ఒక రాత్రంతా నడుస్తూనే ఉంటాయి ఉసుకే. దానికి ఎంతవరకు సమంజసమో వాళ్ళ కేటీఆర్ ఉన్న జిల్లాలో సిరిసిల్లాలో చూస్తుంటే ఒక రాత్రి మొత్తం ఉసుక పనులే నడుస్తూ ఉంటాయి. అట్లా కాకుండా పొద్దంతా నడిపించుకుంటూ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చుకుంటూ చేపియాలని చేయండి. మీ నాయకులకు ఉసుక మాఫియా గుండాలకు మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి రైతులను కానీ ఎవరిని కానీ ఇబ్బందులు పెట్టకుండా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం.